ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎట్టకేలకు ముగిసింది హేమా హేమీలైన గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ ఫైట్ లో విజయం ధోని సేనను వరించింది అయితే ఈ ఐపీఎల్ ఫైనల్ దెబ్బతో టీమిండియా అభిమానులకు కొత్త భయం పట్టుకుంది చెన్నై గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కు వర్షం వల్ల తీవ్ర అంతరాయం కలిగింది ఆదివారం జరగాల్సిన ఫైనల్ కాస్త వరుణుడి వల్ల సోమవారానికి పోస్ట్ అయింది రిజర్వ్ డే డేనాడు కూడా వర్షం ఇరు జట్లతో దోబుచులాడింది గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగినప్పటికీ సీఎస్కే బ్యాటింగ్ సమయంలో వర్షం కారణం కనుక మళ్ళీ అంతరాయం ఏర్పడింది వర్షం వల్ల తడిసిన గ్రౌండ్ ను పిచ్ను ఆరబెట్టేందుకు ఆధునిక టెక్నాలజీని గాక స్పాంజీలు లాంటివి వాడటంతో ఆలస్యమైంది దీంతో మ్యాచ్ తిరిగి అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు మొదలైంది వాన వల్ల ఐపీఎల్ ఫైనల్ ను ఎంజాయ్ చేయాలనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది మ్యాచ్ చూసేందుకు అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇదే భారత జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది జూన్ ఏడు నుంచి పదకొండు వరకు జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వానగండం ఉంది ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న లో జూన్ నుంచి ఆగస్టు నెల వరకు భారీ వర్షాలు కురుస్తాయి అలాగే అక్టోబర్ లో కప్ వన్ ఇదే సమస్య ఎదుర్కానుంది ఈ టోర్నీ జరగనున్న భారత్ లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెల వరకు బానులు కురుస్తాయి ఈ నేపథ్యంలో ఈ రెండు టోర్నీల విషయంలో టీమిండియా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు